నమస్కారం అండి. 9వ వారం ఆరోగ్య చిట్కాలతో నేను రెడీ. ఈ వారం మొదటి టిప్కి వస్తే, ఇప్పటిదాకా మీరు 5 నుంచి 10 నిమిషాల వరకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా ప్రాణాయామం చేస్తున్నారు కదండి. ఇక్కడి నుంచి 15 నిమిషాలకి పెంచుకోండి, ట్రై చేయండి. ఎలా అయినా చేయొచ్చు అండి, ఎప్పుడైనా చేయొచ్చు. ప్రొద్దున్న 5 నిమిషాలు, మధ్యాహ్నం 1-5 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు 1-5 నిమిషాలు, ఎప్పుడైనా ఎక్కడైనా మీ వీలు చూసుకుని చేయండి. ఇక 2వ చిట్కాకి వస్తే, ప్రతిరోజు చిట్టికేడు పసుపుని మీ వంటల్లో వాడండి. పసుపు ఫుడ్కి మంచి కలర్ని ఇస్తుంది, అందులో అది న్యాచురల్ ఫుడ్ కలర్ కదా. దాదాపు 4000 సంవత్సరాల నుంచి పసుపుని ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, న్యాచురల్ డైగా కూడా వాడుతున్నాం. మన నిత్య జీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తాం. మన దేశంలో పసుపు లేని ఇల్లు, పసుపు వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒప్పుకుంటారు కదా? ఇది అందరికీ తెలిసిన విషయం కదా. పసుపులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీబయాటిక్, క్యాన్సర్ నిరోధక శక్తి, యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తి, యాంటీ ఆక్సిడెంట్గా కూడా చాలా గుణాలు ఉన్నాయండి. అందువల్లే మన ఆరోగ్యానికి పసుపు చాలా మంచి చేస్తుంది అన్నమాట. ప్రతిరోజు 1 చిటికెడు మాత్రమే. ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే, బయట మార్కెట్స్లో టర్మరిక్ పిల్స్ అని, టర్మరిక్ కాఫీ అని, టర్మరిక్ స్మూతీస్ అని, టర్మరిక్ జ్యూస్లు అని చాలా క్రేజ్ వచ్చేసింది. పర్టికులర్గా ఈ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, టర్మరిక్ పిల్స్ అని అలాగా. ఇట్స్ ఫనీ, వాటికి బదులుగా మీకు ఇంట్లోనే, అది మన వంటగదిలోనే అందుబాటులో ఉండే పసుపుని ప్రతిరోజు మీ వంటల్లో వాడుకోండి. జస్ట్ సింపుల్. ఇంకోటి, పసుపులోని పోషక విలువలు పెంచుకోవాలంటే పసుపుతో పాటు కొంచెం నల్ల మిరియాల పౌడర్ని కూడా వాడండి. పసుపు బెనిఫిట్స్ని అది ఇంకా ఎక్కువ చేస్తుంది అన్నమాట, నల్ల మిరియాల పొడి. అందుకే పసుపుతో పాటు నల్ల మిరియాల పొడిని కూడా వాడి చూడండి. ఇక 3వ హెల్త్ టిప్కి వస్తే, ఈ వారం నుంచి వారంలో కనీసం 5 రోజులు 16 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి. మీకు తెలుసు కదండి, ఫాస్టింగ్ టైంలో గ్రీన్ టీస్, లైమ్ వాటర్, ప్లెయిన్ వాటర్ని తీసుకోవచ్చు, ఏమి అవుతుంది. ట్రై చేయండి, వారంలో 5 రోజులు మాత్రమే 16 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం. నమస్తే.